విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాలు స్వర్ణ భారతి స్టేడియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న జాగృతలతో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులను వ్యాప్తి చేయి దోమలను మనం పూర్తిగా నివారించవచ్చునన్నారు. దోమకాటు వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం మరియు ప్రాణహాని అని అన్నారు. రోడ్లపై బహిరంగ ప్రదేశాలలో చిన్న చిన్న గోతులలో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటిపై గల వాటర్ ట్యాంకులకు ఎల్లప్పుడూ మూతలు ఉంచాలని ఉపయోగం లేని పాత టైర్లు డబ్బాలనందు నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. బీసీడీ విభాగానికి చెందినటువంటి సీఓస్ ఆర్టిస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీని తాలూకు ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మరి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చికెన్ గున్యా మలేరియా ముఖ్యంగా డెంగ్యూ అదేవిధంగా మలేరియా ఈ డిసీజెస్ పైన ప్రజల్ని ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలి. ఇది ప్రధానంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుంది దోమ అనే దానిపైన అవగాహన కల్పించడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు హౌస్ హోల్డ్స్ కానీ వేకెంట్ సైట్స్లో కానీ ఈ దోమ అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇళ్లలో ఈ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో టైర్లు అదేవిధంగా కొబ్బరి బొండాలు అదేవిధంగా పూల మొక్కలకు సంబంధించిన కుండీలు కానీ అదే రిఫ్రిజిరేటర్స్ కింద ఉన్నటువంటి డబ్బాలు వాటితో కూడా అభివృద్ధి రావాలి. అదే ఇంటి పైన స్లాబ్ పైన ఓవర్ హెడ్ ట్యాంకర్స్ మూత పెట్టకుండాలంటే ఆ వాటర్లో కూడా అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిపైన ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించాలని చెప్పి మా సీఓలకి ఆర్టీకి చెప్పడం జరిగింది. అదే డెమాన్స్ట్రేషన్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ దోమ కొట్టకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇళ్లలో ఎవరైతే చిన్నపిల్లలు కానీ వీళ్ళు ఉంటారో వీళ్ళు ఫుల్ హ్యాండ్ షర్ట్ అదేవిధంగా ఫుల్ ప్యాంట్ వేసుకునే విధంగా అదే గ్లౌజులు వీలైతే సాక్స్ అదే చేతులకి గ్లౌజులు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలి ప్రతి ఇంట్లో కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ దోమ కనుక పుట్టినట్లయితే ఏ రకమైనటువంటి సింప్టమ్స్ ఉంటాయి ఉదాహరణకి డెంగ్యూ వచ్చినట్లయితే ఏ రకమైనటువంటి లక్షణాలు వాళ్ళలో కనబడతాయి అదే మలేరియా వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి అదే చికెన్ గున్యా వచ్చినట్లయితే ఏ రకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ రకంగా సీజనల్ డిసీజెస్ అన్నిటిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఒకవేళ ఈ లక్షణాలు వచ్చినట్లయితే ఇమీడియట్గా సంబంధిత ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కానీ కేజీహెచ్లో కానీ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి వాటిని వెంటనే సంప్రదించాలనేటువంటి విషయాలపైన ఈ మా సీఓలకి ఆర్టీలు అందరికీ కూడా అవగాహన కల్పిస్తుంది.